హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో ఒక టేస్టీ స్వీట్ ఐటెం చూద్దామండి. అదే పెసరపప్పు పాయసం. పెసరపప్పు పాయసాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ కూడాను. పెసరపప్పు పాయసం కోసం నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పును తీసుకున్నాను. ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని దీన్ని చిన్న మంటపై 2-3 నిమిషాల పాటు వేయించాలి. 2 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించుకుంటే పప్పు బాగా వేగుతుంది. పప్పు వేయించుకునేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇలా వేయించుకునేక ఇందులోనే 1 కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకునేక దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకుంటే పప్పు బాగా ఉడికిపోతుంది. కుక్కరు 3 విజిల్స్ వేయించుకునేక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. కుక్కర్ బాగా చల్లారాక మూత తెరిచి చూద్దాం. చూసారా, ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయింది. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగాక ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. వీటిని బాగా వేయించాలి. పెసరపప్పు పాయసంలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకునేక వీటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకుందాం. ఇదే కడాయిలో 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇందులో బెల్లం కరిగేందుకు సరిపడా కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం మరీ ఎక్కువగా పాకం తీసుకోవాల్సిన అవసరం లేదు, బాగా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిపోయాక ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అంతటినీ వేసుకోవాలి. దీని అంతటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే పెసరపప్పు పాయసం ఇక్కడ కాస్త చిక్కబడింది. చూసారా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా 3-4 నిమిషాల పాటు ఉడికించుకునేక ఇందులోనే 1 గ్లాస్ పాలను వేసుకోవాలి. మీరు ఇక్కడ పచ్చి పాలనైనా వేసుకోవచ్చు, మరిగించి చల్లార్చిన పాలనైనా వేసుకోవచ్చు. ఈ పాలను వేసుకునేక బాగా కలుపుకోవాలి. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకునేక ఇందులోనే 1 స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకునేక మరో 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దీని అంతటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. లేదనుకుంటే అడుగు బాగా అంటుకుపోతుంది. చూసారా, ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది. ఇలా మరిగించుకునేక దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. పాయసం చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. చూసారా, ఇక్కడ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఎంతో సులభంగా చేసుకునే ఈ రుచికరమైన పాయసాన్ని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పెసరపప్పు పాయసాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నా నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటే అంతవరకు బాయ్.